ఒంటరిగా పోటీ చేయాలని, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన జగన్ అనుకున్నది సాధించారు. వైసీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక బ్యాక్ ఆఫీస్ గట్టిగా పనిచేసిందని చెబుతున్నారు. 2014 ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. సకల అస్త్ర శస్త్రాలతో బరిలోకి దిగి తండ్రిని మించిన మెజారిటీ నమోదు చేశారు. వైసీపీ గెలుపుకు జగన్తో పాటు వ్యూహ బృందం కూడా సమర్థంగా పనిచేసింది. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తిరుగులేని వ్యూహాలకు పదును పెట్టారు. పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని నిన్ను నమ్మం బాబు లాంటి నినాదాలు ప్రచారంలోకి తెచ్చారు. ఓట్ల లెక్కింపు సమయంలో జగన్ వెంటే ఉండి ట్రెండ్స్ పర్యవేక్షించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి కేంద్రానికి జగన్కు సంధానకర్తగా వ్యవహరించారు. ఐటీ విభాగాన్ని పర్యవేక్షిస్తూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ప్రత్యర్థులపై నిశిత విమర్శలు చేశారు. ఎన్నికల నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైవీ సుబ్బారెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు. విజయసాయిరెడ్డితో పాటు ఈసీని కలిసి ఫిర్యాదులు చేశారు. ఒంగోలు ఎంపీ టికెట్ రాకపోవడంతో అసమ్మతి గళం విప్పారు. జగన్, పీకే మాట్లాడడంతో తిరిగి ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైసీపీ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. పాదయాత్రలో జగన్కు ఉద్యోగ సంఘాలు సామాన్యుల నుంచి వచ్చిన వినతులను క్రోడీకరించి పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు క్యాంపెయిన్ చేశారు. జగన్కు ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. షర్మిల కీలక సమయాల్లో పార్టీకి అండగా నిలుస్తున్నారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కూతుర్ని జగన్ వదిలిన బాణాన్ని అంటూ మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి కష్టకాలంలో పార్టీని నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పార్టీ నేతల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ సమాచారం జగన్కు అందించారు. అసమ్మతులతో సంప్రదింపుల బాధ్యత తీసుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్కు సలహాదారుగా ఉన్న ఆర్థిక రంగ నిపుణులు డిఎస్ సోమయాజులు కొడుకు దువ్వూరి కృష్ణ 2019 ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధ్యాసాధ్యాలపై అంచనాలు వేశారు. యువనేతలు పివి మిథున్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా వైసీపీ విజయంలో కీలకంగా పనిచేశారు. ముగ్గురు పార్టీ ఎన్నికల సర్వేలు పర్యవేక్షించారు. ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో జగన్కు సూచించారు. అసమ్మతి నేతలతో మిథున్ చర్చలు జరిపి సర్దుబాటు చేశారు. నిధుల సమీకరణలో గౌతమ్ రెడ్డిది కీలక పాత్ర. పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితులు. జగన్తో కలిసి కీలక భేటీల్లో పాల్గొంటారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం ఓదార్పు యాత్ర, పాదయాత్రలతో పాటు జగన్ ప్రచారానికి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. సభల నిర్వహణలో నేతల్ని సమన్వయం చేశారు. కృష్ణమోహన్ రెడ్డి, కె నాగేశ్వర్ రెడ్డి కూడా వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు.